हाई फ्रेंड्स, वेलकम टू हनो फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल नेनु चेसिनटुवंटि रेसिपीस दोसलु। ई रेंडु रकाल चट्नीलु कानि प्रिपेर चेसुकुन्नारंटे नालुगु रकाल दोसलु पोसुकोवच्चु। ई रेंडु रकाल चट्नीलतो आ नालुगु रकाल दोसलु एंटो चूद्दामा। मुंदुगा आनियन दोश। ई आनियन दोश चाला टेस्टीगा उंटुंदि। अलागे नेल्लूरु स्पेषल् नेय्यि एरगारं दोश नोट्लो वेसुकुंटे वेनला करिगिपोतुंदि। अदे विधंगा टेस्टी टेस्टी अयिनटुवंटि एग् दोश। ई एग् दोश स्पैसीगा चाला टेस्टीगा उंटुंदि। अलागे फाइनल्गा मश्रूम्स दोश। ई मश्रूम्स दोश कूडा चाला चाला टेस्टीगा उंटुंदि। टेस्टी टेस्टी अयिनटुवंटि ई नालुगु रकाल दोशल्नि एला प्रिपेर चेसुकोवालो, कावाल्सिन पदार्थालु एंटो नेनु मीकु वीडियोलो चूपिस्तानु। स्किप चेयकुंडा वीडियो मोत्तं चूसेसेयंडि। मरि प्रासेस स्टार्ट चेद्दामा। फस्ट ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ తీసుకోవాలి। ఇలా మిక్సీ జార్ లోకి ఆనియన్స్ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి। అలాగే ఒక 15 16 ఎండుమిర్చి తీసుకోవాలి। మీకు కారం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి। అలాగే టేస్టింగ్ సరిపడా salt తీసుకోవాలి। ఇప్పుడు ఇవంతా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ ఎర్రగారంని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఎలా ఉందో। ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాము। ఇలా ఎర్రగారం అంతా ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని పక్క నుంచుకోవాలి। ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో సన్నగా కట్ చేసిన టమాటాలను తీసుకోవాలి। ఇక్కడ నేను 3 సన్నగా కట్ చేసిన టమాటాలు తీసుకున్నాను। ఈ టమాటాలు తీసుకున్న తర్వాత ఇందులో కూడా ఒక 15 ఎండుమిర్చి తీసుకోవాలి। అలాగే ఒక 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి। ఇలా అన్ని మిక్సీ జార్ లోకి వేసిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ కి మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి। చూడండి చాలా స్మూత్ గా వచ్చింది కదా। ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని కూడా వేరే ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాము। నేను టమాటా చట్నీలో salt వేయలేదు। నేను salt వేయకపోవడానికి రీజన్ ఉందండి, దోస పిండ్ లో salt వేస్తాం కాబట్టి టమాటా చట్నీలో అయితే అవసరం లేదు। ఈ టమాటా చట్నీ ఓన్లీ దోస చేసుకోవడానికి మిక్సింగా మాత్రమే వాడుకుంటాము। ఆనియన్స్ తో చేసిన రెడ్ చట్నీ దోసల్లోకి తింటాం కాబట్టి నేను salt వేశాను। చూడండి ఈ విధంగా 2 చట్నీస్ ప్రిపేర్ చేసుకోవాలి। 1 చట్నీలో salt వేసుకోవాలి, టమాటా చట్నీలో అయితే salt అవసరం లేదు। మీకు కొంచెం salt తినే వాళ్ళైతే వేసుకోండి। ఇప్పుడు నేను ఆల్్రెడీ దోస పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను। చూడండి దోస పిండి అనేది బాగా పులిసిపోయింది। ఈ దోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఇప్పుడు చూడండి ఈ దోస పిండి అనేది చాలా స్మూత్ గా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా స్మూత్ గా ప్రిపేర్ చేసుకున్న ఈ దోస పిండిలో టేస్టింగ్ సరిపడా salt తీసుకోవాలి। ఇలా దోస పిండిలో salt వేసిన తర్వాత పిండి అంతా బాగా ఈ salt కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా salt ని దోస బ్యాటర్ లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోస బ్యాటర్ తో దోసలు ప్రిపేర్ చేసుకుందాము। ఫస్ట్ ఆనియన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। అందుకు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి। పాన్ హీట్ అయిన తర్వాత ఈ దోశ బ్యాటర్ ని ఒక గరిటతో తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ పోసుకోవాలి। ఇలా దోశ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి। ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి। చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర తీసుకోవాల। ఇలా ఆనియన్స్ ని కొత్తిమీరని తీసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ దోశ బాగా రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి।
ఇలా ఫ్రై అయిన ఈ దోసని అట్టకాడతో ఒక సైడ్ నుంచి పైకి లేపుకోవాలి. ఇలా దోసనంతా నీటిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి మడుచుకోవాలి. చూడండి టేస్టీ టేస్టీ అయినటువంటి ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దోశ అయినటువంటి నెల్లూరు స్పెషల్ ఎర్రగారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గరిటెతో దోసపిండిని తీసుకొని పాన్ మీద పోసుకోవాలి. ఇలా పాన్ మీద పోసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఈ దోశ బ్యాటర్ని దోశలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దోశ పోసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ ఎర్రగారం తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వచ్చి ఎర్రగడ్డలతో చేసిన ఎర్రగారం తీసుకోవాలి. 2nd టీ స్పూన్ వచ్చేసి టమాటాలతో చేసిన ఎర్రగారం తీసుకోవాలి. ఇలా ఎర్రగారం అంతా దోశపైన వేసుకున్న తర్వాత ఈ ఎర్రగారాన్ని దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఎర్రగారాన్ని దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. దోశ పోసుకునేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశ పోసుకున్న తర్వాత రెడ్ చిల్లీని అప్లై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను ఘీ తీసుకోవాలి. ఈ 1 టేబుల్ స్పూను ఘీ తీసుకున్న తర్వాత స్పూన్తో ఘీ అంతా ఈ దోశ మీద స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఘీ అనేది దోశ అంతా ఆల్మోస్ట్ ఆలు అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత ఈ ఘీలో దోశ బాగా రోస్ట్ అవుతుంది. ఇలా రోస్ట్ అవ్వడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోద్ది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ దోశ అనేది ఫ్రై అయిపోయింది. టేస్టీ టేస్టీ అయినటువంటి నెల్లూరు స్పెషల్ ఎర్రగారం దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు 3rd దోశ టేస్టీ అయినటువంటి ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పాన్ పైన ఒక గరిట దోశ బ్యాటర్ని తీసుకొని ఈ దోశ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ దోశలాగా పోసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ని దోశలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ పైన 1 టీ స్పూను ఆనియన్ చట్నీ అలాగే 1 టీ స్పూను టమాటా చట్నీ తీసుకోవాలి. ఇలా 2 చట్నీస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ పగలగొట్టి తీసుకోవాలి. ఇలా ఎగ్ తీసుకున్న తర్వాత ఈ ఎర్రగారాన్ని ఎగ్ని మొత్తము మిక్స్ చేసుకుంటూ దోశ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ మీదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ తీసుకోవాలి. ఎగ్ దోశకి కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఒక సైడ్ ఫ్రై అయిన ఎగ్ దోశని టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ దోశని 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ దోశని ఒక సైడ్ నుంచి మడుచుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేను. ఇప్పుడు ఫైనల్ దోశ మష్రూమ్ దోశ. ఈ మష్రూమ్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ దోశ బ్యాటర్ని స్టవ్ పైన ఒక గరిటెతో పోసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ దోశని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దోశని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ దోశని 50% రోస్ట్ చేసుకోవాలి. ఇలా దోశ 50% రోస్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఉడికించిన మష్రూమ్ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను టమాటా రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆనియన్స్ తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే 1/2 టీ స్పూను ధనియా పౌడర్ తీసుకోవాలి. ఇలా మసాలాలంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలు మష్రూమ్స్ మనం తీసుకున్న టమాటా రెడ్ చిల్లీ చట్నీ ఆనియన్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ మష్రూమ్ మసాలా మిక్చర్ని దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా దోశ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈ దోశని సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ దోశ పైన
वन अंड हाफ टेबल स्पून आईकोवाली कोई आई वेस्ते दोश अने रोस्ट क्रिस्पी क्रिस्पी मश्रूमस नोट तगलचु चाल टेस्ट उ दोश अने दोश फ्रई अ टाइम पड़ती కొంచెం ఓపిగ్గా గాని చేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీ అయినటువంటి మష్రూమ్ దోశ రెడీ అవుతుంది. కొంచెం పాన్ ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ దోశని ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ మాత్రమే ఈ మసాలాలంతా బాగా దోశలో మిక్స్ అయ్యి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫైనల్ గా టేస్టీ టేస్టీ అయినటువంటి మష్రూమ్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేను. చూడండి ఫైనల్ గా ఇప్పుడు నాలుగు రకాల దోశలనేవి రెడీ అయిపోయినేవి. చెప్పాను కదండి రెండు చట్నీలు ఉంటే చాలు, ఇలా నాలుగు రకాల దోశలు పోసుకొని తినొచ్చు. ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్లో ఏ విధంగా టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయండి. అంతేకాదు ఈ దోశల్లో నెల్లూరు స్పెషల్ ఎర్రగారం దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఒక దోశే కాదు మిగతా దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను పోసిన ఈ దోశలు మీకు నచ్చాయా? చూస్తుంటే నోరుగుతుంది కదా. మరి ఆలస్యం దేనికి, మీరు మీ ఇంట్లో దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఇదే విధంగా ఈ రెండు చట్నీలు ప్రిపేర్ చేసుకొని దోశలు పోసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే మంచి మంచి వీడియోలు మొదటగా మీరే చూడవచ్చు. అదేవిధంగా నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.